హలో ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సబ్స్టేషన్కి వెళ్ళినప్పుడు గమనిస్తుంటాం సబ్స్టేషన్ యాడ్ లోపల ఆ కంకర కనిపిస్తూ ఉంటుంది మనకు ఆ కంకర ఎందుకు అనేది డౌట్ ఉంటుంది నేను ఈరోజు ఈ కంకర అనేది ఎందుకు ఇచ్చేస్తారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని చూసి మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి టాపిక్లోకి వెళ్దామా మరి నేను సబ్స్టేషన్ని విజిట్ చేసినప్పుడు రైన్ వస్తుంది ఆపరేటరు రైన్ తగ్గిన తర్వాత పూర్తిగా తగ్గిన తర్వాత వెళ్దాం సార్ అన్నారు ఆ తర్వాత తగ్గిన తర్వాత మేము యాడ్ లోపలికి వెళ్ళాము ఇక్కడ మనం గమనించవచ్చు ఈ కంకణి ఎందుకు ఇచ్చేస్తారు అంటే మనం ఎప్పుడైనా రైన్ పడినప్పుడు వాటర్ అనేది అక్కడ నిల్వ లేకుండా నిల్వనీయకుండా చేస్తుంది దానివల్ల మనకు అక్కడ గడ్డి కానీ తర్వాత ఏమైనా చెట్లు కానీ పెరగనీయకుండా చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా వా వర్షం పడినప్పుడు మన ఆపరేటర్స్ వర్క్ చేసేవాళ్ళు సబ్ చేసి యార్డ్లోకి వెళ్ళారనుకోండి అక్కడ కంకర్ అనేది ఒక ఇన్సులేషన్ లేయర్లాగా వర్క్ అయ్యి ఇన్సులేషన్ ఉండటం వల్ల అతనికి ఏదైనా ఫాల్ట్ కండిషన్లో షాక్ కొట్టుకోకుండా చేస్తుంది దాన్ని ఎలా చెప్తామంటే స్టెప్ పొటెన్షియల్ టచ్ పొటెన్షియల్ అంటాం అనమాట స్టెప్ పొటెన్షియల్ అంటే ఆపరేటర్ వర్క్ చేసే ఆపరేటర్ టూ ఫీట్ మధ్యలో ఉండే పొటెన్షియల్ని స్టెప్ పొటెన్షియల్ అంటాము ఇది ఈ కంకర్ అనేది దీన్ని రెడ్యూస్ చేస్తుంది తర్వాత టచ్ పొటెన్షియల్ అంటే ఏంటంటే ఒక షార్ట్ సర్క్యూట్ కండిషన్లో లేకపోతే ఫాల్ట్ కండిషన్లో ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని టచ్ చేశాడు అనుకోండి ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ బాడీకి అర్త్కి మధ్యలో ఉండే పొటెన్షియల్ టచ్ పొటెన్షియల్ అంటాము ఇది కూడా తగ్గిస్తుంది ఈ కంకర్ అనేది తగ్గిస్తుంది సో ఆ రెండు తగ్గడం వల్ల ఏంటంటే ఆపరేటర్ ప్రొటెక్ట్ చేయబడతాడు ఓకే నెక్స్ట్ వన్ ఇంకో విషయం ఏంటంటే మనకి కంకర ఉండటం వల్ల ఆయిల్ స్పిల్లేజ్ అయింది అనుకోండి ఎక్కడైనా కానీ మనకు ట్రాన్స్ఫార్మర్ పవర్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ ఎప్పుడైనా అనుకోకుండా మనకు ఎక్కువగా బయటకు వచ్చింది అనుకోండి ఎందుకు బయటకు వస్తుందంటే ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది హీట్ ఎక్కువ అయిపోయి అది పేలిపోయే సిచ్యువేషన్లో స్పిల్ అవుతుంది అలా స్పిల్ అయినప్పుడు ఇది మనకు ఫైర్ అనేది స్ప్రెడ్ కాకుండా చేస్తుంది ఫైర్ రానివ్వదు అనమాట ఈ కంకర్ అనేది ఆ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది తర్వాత ఓఎల్టీసీలో కూడా మనకు ఆయిల్ ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి స్నేక్స్ కానీ యానిమల్స్ కానీ వీటిని లోపల రావు ఇది ఉండటం వల్ల ఎందుకంటే ఈ కంకర్ ఉంటే మూవ్ కాలేవు కాబట్టి ఆ స్నేక్స్ కూడా మనకు రావు ఇంకోటి ఈ కంకర్ అనేది వర్కింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది మనకి ఎక్కడ వర్కింగ్ కండిషన్స్ అంటే అక్కడ చెట్లు కానీ గడ్డి కానీ లేకోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఓకే వర్కింగ్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ విధంగా మనకు దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి ఇక్కడ యాడ్లు కూడా అబ్జర్వ్ చేయవచ్చు ఎక్కడైతే కంకర్ ఉందో అక్కడ ఎటువంటి గడ్డి కానీ ఇది లేకోకుండా ఉంది చూడండి ఓకే సో దీనివల్ల చూశారు కదా ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇది వాటర్ లేకుండా చేస్తుంది రెసిస్టెన్స్ లాగా హై రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది తర్వాత ఆపరేటర్ని ఆపరేటర్ టచ్ పొటెన్షియల్ స్టెప్ పొటెన్షియల్ని రెడ్యూస్ చేయడం వల్ల అతనికి షాక్ కొట్టుకోకుండా ఉంటుంది తర్వాత ఆయిల్ ఏదైనా స్పిల్ అయినప్పుడు కూడా ఫైర్ అనేది స్ప్రెడ్ కాకోకుండా ఉంటుంది తర్వాత మనకి యానిమల్స్ని కానీ స్నేక్స్ కానీ లోపల రాకుండా చేస్తుంది ఈ విధంగా మనకు దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనము సబ్స్టేషన్ లోపల మనము కంకర్ని యూజ్ చేస్తూ ఉంటాం ఓకేనా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేస్తారనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీరు వీటిని చూడటం ద్వారా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఎలక్ట్రికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ Thanks for watching the video. Thank you.